విధంగా. ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఒకరు పదవి విరమణ చేస్తే మరొకరు పదవిలో కొనసాగుతున్నారు. అయితే మంచి చెడు పక్క పక్కనే ఉన్నట్టు వారిద్దరూ ఒకే ఊళ్ళో ఉండటం విశేషం. కాకపోతే వారిద్దరి బాధ్యతల విధి నిర్వహణలోనే నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కరోనా కష్టకాలంలో ఒకరు ప్రజలకు మేలు చేస్తుంటే మరొకరు కీడు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లాలో అతను మాజీ పోలీస్, చట్టంతో పాటు నిబంధనల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. ఏఎస్ఐగా రిటైర్ అయినా అతను బాజాబ్దా నిబంధనలు ఉల్లంఘించిన వైనం అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నది. లాక్డౌన్ నేపథ్యంలోనే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని సామాన్య ప్రజలకు సైతం అవగాహన ఉన్నా సదరు మాజీ పోలీసుకు మాత్రం ఇవేవీ పట్టలేదు. కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో నిర్మల్ పట్టణమంతా కంటైన్మెంట్ చేసినా ఒకే ఇంట్లో యూపీకి చెందిన 15 మంది వలస కార్మికులకు వసతి కల్పించి యథేచ్ఛగా నిబంధనలకు పాత్ర వేసిన మాజీ పోలీస్ అధికారిపై కేసు నమోదైంది. పక్కనే ఉన్న స్థానిక ప్రజలు భయంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఈ అధికారి నిర్వాకం బయటకు వచ్చింది. నిర్మల్ పట్టణంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన మాజీ పోలీస్ అధికారి మహ్మద్ అబ్దుల్ ఖాదీర్పై పట్టణ పోలీసులు సెక్షన్ 188-271తో పాటు సెక్షన్ 51 అంటువ్యాధుల వ్యాప్తి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ అధికారి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసముంటున్న అబ్దుల్ ఖాదీర్ కాంట్రాక్టు కూలీలను సప్లై చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపు 15 మంది కూలీలను పనిచేసేందుకు రప్పించాడు. కరోనా వ్యాప్తి నిరోధం కోసం లాక్డౌన్ ప్రకటించడంతో వీరందరినీ పట్టణంలోని ఈద్గా సమీపంలో ఒకే ఇంటిలో నివాసముంచాడు. ఒకవైపు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో నిర్మల్ పట్టణాన్ని కంటైన్మెంట్ చేయగా చట్టం తర చుట్టంలా భావించిన మాజీ పోలీసు సామాజిక దూరం పాటించకుండా వీరందరినీ ఒకే గదిలో ఉంచాడు. అప్పటికే కరోనా భయంతో ఉన్న కాలనీ ప్రజలు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు వీరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ నిరంతరం కరోనా నిర్మూలనకు కృషి చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణలో పోలీస్ యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తున్నది. బందోబస్తు మాత్రమే కాదు, నిరుపేదల ఆకలి కేకలు తీర్చడంలో పోలీసు సిబ్బంది శ్రమిస్తున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలోని కంటైన్మెంట్ గ్రామాలు కనకాపూర్, రాచాపూర్ను జిల్లా ఎస్పీ శశిధర్ రాజు సందర్శించారు. ఈ కార్యక్రమంలో కనకాపూర్, రాచాపూర్ గ్రామాలకు చెందిన 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలంతా తమ తమ ఇంట్లోనే ఉండి సామాజిక దూరం పాటించి వైరస్ నియంత్రణకు సహకరించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా సహకారం అందించాలన్నారు. కాగా ఓవైపు పేదల ఆకలి తీరుస్తూ మరోవైపు అవగాహన కార్యక్రమాలు చేపడుతుండటంతో ప్రజలు జయహో పోలీస్ అని కితాబునిస్తున్నారు. ఈ ఇద్దరిని చూస్తే పోలీసులందరూ మంచివారే, కాకపోతే కొంతమంది చెడు ప్రవర్తన వల్ల చెడ్డవారుగా ప్రజలు భావిస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని చూపిస్తుంది వార్త, ఏదైనా నిజం నిర్భయంగా చెబుతుంది. టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వార్త కోసం బెల్ ఐకాన్ నొక్కండి.